नेल्लूरु जिला चेजर्ल मंडलम तहसीलदार कार्यालय वद्दा आंदोलन चेशारु दलितुलु पोल्लनेल्लपल्ली ग्रामंलो दलितुल पोल्लालनु कब्जा चेशारु वैकापा नायकुलु पेन्ना परिवाहक प्रांतंलो सुमारु 20 संवत्सराल नुंडि 40 कुटुंबालु दलितुलु सुमारु 50 एकराल पोलंलो अंतर पंट पच्चेनुकु वेसुकुनि दलितुलु सागु चेस्तुन्नारु वाटिपै स्थानिक वैकापा नेतलु कन्नुपडिंदि एला अयिना पोलालनु स्वाधीनं चेसुकोवालनि रात्रिकि रात्रि ट्राक्टर्लतो मोत्तं पोलालनु दुन्निवेशारु ఉదయం వచ్చి చూసేసరికి పొలం మొత్తం దున్ని ఉండటాన్ని గమనించి దిక్కుతోచక పోలీసులకు రెవెన్యూ వారికి ఫిర్యాదు చేయగా వారు స్థానిక వైకాపా నాయకులకే మద్దతు పలికారు. సుమారు 5 లక్షల మేర ఖర్చు పెట్టి పంటను సాగు చేశామని, ఇలా రాత్రికి రాత్రే దున్ని కబ్జా చేయడం దారుణమని, నిరుపేదరమైన మేము కూలి పనులు చేసుకుంటూ తలా ఒక అర్ధ ఎకరా సాగు చేసుకుంటున్నామని, వాటిని కూడా కబ్జా చేసుకుంటున్నారని, 1000 ఎకరాలు కబ్జా చేసుకున్నది చాలక వారు కన్ను మాపై పడిందని, మా పొలాలు మాకు ఇప్పించి న్యాయం చెయ్యాలని తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చారు. అంబేద్కర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అదిలాలి ఎస్సీ ఎస్టీ బీసీ మై నాటిలైకత అదిలాలి ఎస్సీ ఎస్టీ బీసీ మై నాటిలైకత అదిలాలి నసించాలి అధికారుల దౌర్జన్యం నసించాలి దళితుల మీద అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం నసించాలి దళితుల మీద అధికార పార్టీ వాళ్ళ దౌర్జన్యం నసించాలి దళితుల మీద అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం నసించాలి హోర్ బాబా సాహెబ్ అంబేద్కర్ హోర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అదిలాలి समाज पार्टी दिल्ली बहुजन समाज पार्टी दिल्ली बहुजन समाज पार्टी दिल्ली बहुजन समाज पार्टी दिल्ली एससी एसटी बीसी में नाट्यलेखता अंदर के जेपीएम लो ना पेर नंदा बब्लेश बहुजन समाज पार्टी नियोजकवर्ग अध्यक्ष मित्रुलारा ఒక వారం క్రితం పెల్లారి గ్రామానికి చెందినటువంటి ఎస్సీ కులానికి చెందిన మాదిగ ఎస్సీలు మాదిగ మాలలు మాదిగల కమ్యూనిటీకి చెందినటువంటి కొంతమంది నిరుపేద రైతు కుటుంబాలకు చెందినటువంటి వారు అక్కడ సమీప ఆ పెన్నా నది పరివాహక ప్రాంతంలో కొంత భూమి తలా ఒక ఎకరం సాగు చేసుకుంటున్న భాగంగా అనాదిగా వాళ్ళు కొంతమంది భూమి లేని పేదలు అక్కడ సాగు చేసుకుంటుండగా అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది వైసీపీ నాయకులు ఆ పొలాన్ని వీరు వేసుకున్నటువంటి వేరుశనగ పైరుని దాదాపు ఒక 20 రోజులు నల్ల పైరు పెట్టుకున్నటువంటి దాదాపు 40 ఎకరాల్లో 2-3 లక్షలుగా విలువ చేసే ఆ వేరుశనగ పైరుని అధికార పార్టీకి చెందినటువంటి వైసీపీ నాయకులు దౌర్జన్యంగా రాత్రికి రాత్రి ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చి 40 ఎకరాలు ఉన్నటువంటి వేరుశనగ పైరుని దౌర్జన్యంగా దున్నివేసి పైరు నాశనం చేయడం జరిగింది. సదరు విషయాన్ని ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఈ చేజర్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి తెలియజేయగా ఈ ఎస్ఐ గారు అధికార పార్టీ వైసీపీ నాయకులకు కమ్ముగాస్తూ వీళ్ళ మీదే దౌర్జన్యం చేస్తూ మీరు నాయకులకు ఎదురుగా పోయి వాళ్ళ పొలాలను ఆక్రమించుకుంటారా వాళ్ళ పొలాలు చేసుకుంటారా అసలు మీకెందుకు పొలాలని చెప్పి ఈ చేజర్ల ఎస్ఐ దౌర్జన్యంగా వీళ్ళ మీద ఇప్పుడు భూమి లేని ఈ నిరుపేదలు కనీసం ఒక 1 ఎకరం అక్కడ సాగు చేసుకుంటే ఓర్చుకోలేని ఈ యొక్క అధికారులు పోలీసులు వ్యవస్థ ఈ వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాము. అదేవిధంగా పన్నా పరివాహక ప్రాంతంలో ఈ 2 గ్రామాల మధ్య సుమారు 800 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఆ 800 ఎకరాల్లో ఈ విఆర్ఓ జగదీష్ అనే అతను నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కరెంటుకి ఇవ్వగా ఈ కరెంటు వాళ్ళు విద్యుత్ వాళ్ళు అసలు అక్కడ సర్వే నెంబరు పన్నా పరివాహక ప్రాంతాన్ని అసలు సర్వే నెంబర్లో ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వకూడదు ఇవ్వనటువంటి నిషేధించబడినటువంటి పొలానికి ఈ విఆర్ఓ జగదీష్ పర్మిషన్ ఇవ్వగా ఈ కరెంటు వాళ్ళు విచారించుకోకుండా అక్కడ విద్యుత్ కనెక్షన్లతో పెట్టుకొని 800 ఎకరాలు ఆక్రమించుకొని ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి కొంతమంది రైతులకి ఈ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు కొంతమంది 50 ఎకరాలు 100 ఎకరాలు ఇక అంత ఆక్రమించుకొని ఆ నెల్లూరుకు సంబంధించిన కొంతమంది రైతులకి లీజుకి ఇచ్చి ఆ లీజు సంవత్సరానికి 20,000 నుంచి 30,000 వసూలు చేసుకొని ప్రభుత్వ ధనాన్ని అంతా కూడా కొల్లగొడుతున్నారు. ఆ కొల్లగొడుతున్నటువంటి ప్రభుత్వ ధనాన్ని అంతా కూడా తిరిగి ప్రభుత్వ అధికారులు కక్కించాలి. ఆ సంబంధించినటువంటి ఆ కంప్లైంట్ కూడా ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, అదేవిధంగా కలెక్టర్కి ఆర్డీఓ గారికి కూడా ఇస్తున్నాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం భూమిని ఆక్రమించుకోవడం కాకుండా అధికారుల చేత తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకొని కరెంటు కనెక్షన్లతో ప్రభుత్వ ధనాన్ని అంతా కూడా కొల్లగొడుతున్నారు. ఈ కొల్లగొట్టడాన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ పేదవాళ్ళ పక్షాన ఖచ్చితంగా నిలబడుతుంది. ఖచ్చితంగా వీళ్ళు పొలాన్ని దున్ని అక్రమంగా నాశనం చేసినటువంటి ఆ యొక్క వైసీపీ నాయకుల మీద
చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అదే విధంగా వాళ్ళకి నష్టపరిహారం కల్పించాలి, అదే విధంగా తహసీల్దార్ గారు వాళ్ళకి ఆ భూమికి సరైనటువంటి పత్రాలు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ పెన్న పరివాహక ప్రాంతంలో 800 ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఈ యొక్క దుర్మార్గంగా వాళ్ళు దున్నతో ఓ పైరు లేసుకుంటూ ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారు. వీళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ న్యాచురల్ రిసోర్స్ అనేటువంటి నదిని కాపాడవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ ఆత్మకూరు నుంచి డిమాండ్ చేస్తున్నాం.